సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సొంత పార్టీకి చెందిన చక్రధర్ గౌడ్ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కోవట్టుగా చక్రధర్ గౌడ్ వ్యవహరిస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు అత్తు ఇమాం తెలిపారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విమర్శలు మానుకోకపోతే సరైన గుణపాఠం చెప్తామని సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి హెచ్చరించారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ తన మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాడని వారు ఆరోపించారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని త్వరలో అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పార్టీలు తిరుగుతుంటూ వచ్చి సొంత పార్టీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ వచ్చేవాళ్ళు అనడం నిజంగా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పేరు చెప్పలేకుండా నాకు సిగ్గేస్తుంది. కేవలం నీవు పబ్బం కట్టుకోవడానికే పార్టీలు మాట్లాడు తప్ప కానీ ఎలాంటి అర్హత ఉంది నీకు? మాకు బాధ్యత చెప్తున్నాం, ఖచ్చితంగా సుడారేణికి ఇలా ఉండేవాళ్ళకి సీనియర్ ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఆ రోజుల్లో మేము నీకేం అర్హత ఉంది అని అడుగులో చెప్తున్నాం. కేవలం ఇన్ని రోజులు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్ను పార్టీలో చేర్చుకున్న గౌరవించి ఈరోజు పార్టీలకు పరిస్థితులు కానీ ఇక్కడ నుంచి చక్రధర అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జి హరికృష్ణ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే క్రమశిక్షణ చర్య తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏకవాక్య తీర్మానంగా చేయబోతాం. చక్రధర్ గౌడ్ మా పార్టీ కార్యకర్తలకు మా నా సీనియర్ నాయకులకు ఇలా ఇష్టం వచ్చిన వాడు అరే ఒక్కొక్కరిని మేము కార్యకర్తలు దగ్గర ఉండి నిలబడి ఒక్క ఓటు వచ్చినా సరే అని చెప్పేసి నిలబడ్డారు. అలాంటి టైంలో ఒక్కొక్కరు మా కార్యకర్త కౌన్సిలర్గా నిలబడి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని ఆ కాన్సెప్ట్తో మేము పోయినాం. నువ్వు మమ్మల్ని కోవట్ అంటావా? నీ కోవట్ రాజకీయాలు నువ్వు ఏ చెట్టు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి తిరిగే రకంగా నీవు నువ్వు మా కార్యకర్తలు అంటావా, మా నాయకులను అంటావా, మా సీనియర్ నాయకులను తిడతావా? ఒక 50 ఓట్లు వచ్చిన వాళ్ళను 170 వచ్చిన వాళ్ళను చూడ అని నీకే మరవత ఉన్నది రా చూడ అడగడానికి. నువ్వు మొన్న వచ్చిన పార్టీలకు మాకు ఒక 40-30 నుంచి 40 సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులు పార్టీ గురించి కష్టపడి పనిచేస్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను ముంగటుండి నడిపిస్తున్నాము.